हरी ओम तत्सत् आत्मस्वरूप प्रेक्षक सुस्वागत यह मन तो स्टूडियो नलपरे सर नमस्ते गुरुगार नमस्ते अजय गुजु मन की मंजी कामडी उ सर चाल रोजल मन मनमीद अपवाद उसे मन मन क्रिप्टो क्रैस्तुव को मंद प्रचार एंकंटे वाल मन पात वीडियो चूड़े पात वीडियो चूसे वाली अर्थम మనం ఎంత ఘాటుగా వాళ్ళని విమర్శించామో ఈ మధ్య హనీ జాన్సన్ ఒక వీడియో రిలీజ్ చేశాడు చాగంటి గారి మీద చాగంటి గారిని తప్పుపడతా చాగంటి గారి గురించి విమర్శించబోయి బొక్క బోర్ల పడ్డాడు నవ్వులు పాలైపోతున్నాడు చూడండి ఇప్పుడు మన వీడియోలో మనం ఆ వీడియో వింటా మనం బాగా ఎంజాయ్ చేద్దాం మంచి కౌంటర్ ఇద్దాం ఈ రోజు అట్లా అజయగారు దీని ఎందుకు ఆయన చెప్తున్నారు చాగంటి గారు ఏమన్నారు అది చెప్పండి ఫస్ట్ మీరు అంటే చాగంటి గారు ఏమనలేదు ఆయన ఈ క్రైస్తవులు ఇలాగా మన హిందువుల్ని విమర్శిస్తూ ఉన్నారు అరే అది తప్పు సరే సరే అయితే మనం అతను ఏమంటున్నాడో విందాము ఓకే ఎరికేకలతో అంటే ఏమన్నాడో చూడండి చాగంటి గారు పబ్లిక్ లో మీకు తెలియాలి ఈ విషయాలు ఏమన్నాడో చూద్దాం ఎరిక పార్టీ గారు అయిపోయి ఇక్కడ చాగంటి గారు ఇల్లందరూ కూడా హైందత్వాన్ని ఉద్ధరించడానికి ఓ మంచి గ్రంథాలు లేదంటే ప్రవచనాలు బయటికి తీసి ఎన్నో మంచి సంగతులు చెప్పేస్తారని చదువుదామండి అక్కడ చాగంటి గారు ఏమన్నారంటే కొంతమంది మా ధర్మాన్ని విమర్శిస్తున్నారు ఎరికేకలు వేస్తుంటారు వాళ్ళకి కనీసం పదాలు ఉచ్చరించడం కూడా రాదు అని ఆయన అన్నారు అంతేగాని క్రైస్తవుల్ని ఎక్కడ విమర్శించలేదు క్రైస్తవులని క్రైస్తవుడని గాని ఆ పదాలు గాని బైబిల్ అనే పదం గాని ఆయన వాడలేదు ఇది ఎలా ఉందంటే గుమ్మడికాయ దొంగలు అంటే భుజాలు దవడుకున్నట్టు ఉంది ఇప్పుడు వీడియో స్టార్ట్ చేశారా అజయ్ గారు వీడియో స్టార్ట్ చేశారా చేశాను సార్ రైట్ ఓకే గుమ్మడికాయ దొంగలు అంటే భుజాలు దవడుకొని ఆ మేమే మైకులు పెట్టారు చేది మాకు ఉచ్చారణ దోషాలు ఉన్నాయి మాకు తెలుగు కూడా రాదు అని ఇతను వచ్చి చెప్తున్నాడు ఇతను క్రైస్తవులకు అవమానం తీసుకొస్తున్నాడు సార్ ఆయన ఏమన్నాడు గావుకకిలి తరుస్తా ఉంటారు ఒక శ్లోకం రాదు అని అంటే ఆయొక్క వర్డ్స్ ఇతను కాపాడించుకున్నాడు ఓహో మేమే కదా అని చెప్పేసి కాబట్టి ఈయన ఒప్పుకున్నాడు దానికి ఒప్పుకున్నాడు చాగంటి కొట్టి ఏదైతే చెప్పాడో దాన్ని ఒప్పుకున్నాడు మేమే గావుకేకలేసేది మాకు ఒక శోకం రాదని ఒప్పుకున్నాడు చూద్దాం చూద్దాం ఇప్పుడు అది ప్లే చేద్దాం మనం ఆయన చాగంటి గారు ఏమన్నారు రైట్ ముందు ఒక్కసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా విందాం 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 ఆయన ఏం మాట్లాడుతున్నాడు నిజంగా జాగ్రత్తగా వినాల వింటే గాని వీడి విషయం అంతా బయటపడదు పిస్టల్ ఒక ఎముకని వేస్తే అది కరగడానికి చాలా కాలం పడుతుంది నీటిలో ఎముక కరగదు పట్టాన మీరు త్రయంబక క్షేత్రం దగ్గర ఉన్నటువంటి గోదావరి దగ్గరికి తీసుకొచ్చి ఒక ఎముకని వేస్తే చాలా తొందరగా ఎముక కరిగిపోతుంది ఇంత శక్తి ఈ నీటికి ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదండి అని చెప్పాడు మన దేశం మన క్షేత్రాలు మన నదులు అంత గొప్పవి తెలుసుకోక చేత కాక నాలుగు శ్లోకాలు రాకపోయినా రెండు పద్యాలు లేకపోయినా ఓ పురాణం చదవకపోయినా ఓ మై కట్టుకుని వెర్రికేకలేసే వాళ్ళకి ఈ జాతి వైభవం ఎక్కడి నుంచి తెలుస్తుంది అది ఇక్కడ అన్నా సార్ ఒక మైకెట్టుకొని వెర్రికేకలేసేవాడికి ఈ జాతి వైభవం ఎక్కడ తెలుస్తుంది అన్నాడు అంటే ఎర్రికేకలేస్తుండేది ఈ హనీ జాన్సన్ ఏనా మిగతా పాస్టర్లు ఎవరు భుజాలు తవ్వుకోలేదు బర్మా క్రైస్తవుడు వీడు బర్మా నుంచి వచ్చేసి ఇక్కడ భారతీయుడు అని చెప్పుకున్న ఈ బర్మా క్రైస్తవుడు గాడు వాడంతటి వాడే ఒప్పుకుంటున్నాడు మేమేదో మైక్ పట్టుకుని వాడే ఒప్పుకుంటున్నాడు ఎందుకంటే అంటే వెర్రికేకలేస్తే చాలా చాలా మంది పాస్టర్ వెర్రికేకలేస్తారు వాళ్ళందరి తరఫున ఇలా ప్రతినిధిగా వచ్చాడు అనమాట కరెక్ట్ చెప్పారు వీడు ఇంకోటి ఏం చెప్తున్నాడు అంటే అవును మాకు ఏది రాదు ఒక మంత్రం చదవటం గానీ ఒక పద్యం చదవటం గానీ నాకు రాదు నేను బర్మా క్రైస్తవుని నేను ఊరికి వాగుతుంటాను ఎగురుతూ ఉంటాను అంత ఆశిష్ గారు ఇప్పుడు చాగంటి గారు చెప్పింది ఈయన దానికి ఏం స్పందిస్తాడు అది విన్న తర్వాత మళ్ళీ కామెంట్ చేస్తాను ఆశిష్ గారు మీరు కొంచెం మైక్ దగ్గర పెట్టుకోండి సరిగా వినిపించడం లేదు ఓకే సార్ ఓకే ఇప్పుడు చదివితే తెలుస్తుంది రామాయణంలో ఒక శ్లోకం చదవడం వచ్చా నీకు రామాయణంలో ఒక శ్లోకానికి అర్థం చెప్పడం వచ్చా నీకు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అండవచ్చా నీకు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అండవచ్చా నీకు చేత కాదు నువ్వు నా జాతిని నా మతాన్ని విమర్శించగలిగిన మొనగాడిగా మైక్ లో ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ కలేజ చెప్పరా అది అది సార్ ఆయన అడిగింది దాంట్లో ఏమైనా తప్పు ఉంది సార్ ఏం తప్పు లేదు సార్
దానికి దానికి వీడు ఏమన్నాడు అది అది ప్లే చేయి. ఆ ప్లే చేస్తున్నాను. మన ఏం పేరు పాల్ గారు చెప్పారు ఏముంది అన్నారండి చేర్పాల్ గారు ఏముంటది అన్నారు కలేజ్ ఆయన కూడా అదే చెప్పాడు. ఏంటిది ఏంటి ఉందట అరే ఎక్కడి నుంచి వచ్చింది నీకు కలేజా నా ఏంటారు నా మతాన్ని విమర్శించినంత గొప్పోడివా నాలుగు శ్లోకాలు వచ్చా అన్నాడు. అసలు నేను ఇది విన్న తర్వాత అద్భుతంగా నేర్చుకోవాలని ప్రయత్నం చేశానండి ఆయన భలే నిర్ణయం తీసుకున్నాడు. ఎలా ఉందండి సినిమాలో చెప్తారు. ఇంకోటి తెలుసా ఏమన్నాడు ఆయన అది విన్న తర్వాత కష్టపడి నేర్చుకున్నాడు కదా అద్భుతంగా ఇదో ఏదో చెప్తాడు కంకణ కట్టుకో దాని మీనింగ్ చాగటి కొట్టేస్తా చెప్పి కరెక్ట్ అన్నమాట. ఈయనకి రాదు ఒరిజినల్ గా పట్టుబట్టి నేర్చుకున్నాడు ఆయన అన్న దానికి పట్టుదలతో నేర్చుకున్నాడు అనమాట. ఒరిజినల్ గా రాదు కదా మరి అది చెప్పింది కరెక్టే కదా. ప్రేక్షకులకి మనకి చెప్పాలి వీడు మీరు తొందరపడకండి సార్ ముందుంది కామెడీ మామూలు కామెడీ కాదు. నాకు ఇన్స్పిరేషన్ ఎవరు చాగంటి గారు. చాగంటి గారు ఇన్స్పిరేషన్ గా తీసుకున్న క్రైస్తవుడు రేపటి నుంచి ఇతన్ని ఇతని పరువు పోద్ది సార్ చాగంటి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు అంటే ఇతని పరువు పోద్దా రేపటి నుంచి క్రైస్తవుల ముందు. నాకు ఆయన ఇన్స్పిరేషన్ ఏమన్నాడండి ఒక నేను చదివినట్టు నువ్వు చదవగలవు అని అడిగాడు. అదే అదే ఆయన చేసిన ఛాలెంజ్. ఇప్పుడు ఈ ఛాలెంజ్ కి వీర కంకణం కట్టుకున్నాడు హనీ డాన్స్ చూడండి నా తడాక చూపిస్తాను చాగంటి గారిని మించిపోతానని వీర కంకణం కట్టుకున్నాడు. తర్వాత తుస్సు అంటది చూడండి వీర కంకణం విన్నారు కదా మీరు ఇప్పుడు చదువుతాను వినండి. అదే అదే ఇప్పుడు ఇప్పుడు మాత్రం కొంచెం మీరు నవ్వు కంట్రోల్ చేసుకోవాలి వినేటప్పుడు. మిగతా మర్చిపోయాడు ఇప్పుడు నీళ్ళ నవ్విని గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఏంటి మిగతా సగం మింగేసాడు. అంటే ఏం లేదు ఇది వీడు ఆ వీడియో చూసి అది మహామృత్యుంజయ మంత్రం ఆ మంత్రం పూర్తిగా ఉందని కూడా వాడికి తెలీదు. ఆ వీడియోలో చిలక ముక్కు పెట్టుకొని పలకున్నాడు. అదే ఒక శ్లోకం ఏమనుకున్నాడు ఒక్క వరడే ఒక శ్లోకం అనుకున్నాడు. సార్ ఆశ్లేష గారు మీరైతే బాగా శ్రావ్యంగా పాడతారు కాబట్టి ఆ మహామృత్యుంజయ మంత్రం మా కోసం ఒక రెండు సార్లు పాడండి సార్. నేను వాడి వాడు చెప్పిన మంత్రం మర్చిపోయా. నేను చెప్తాను చెప్పండి సార్. అని చెప్తాను నేను చెప్తాను అది ఓం ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారక విబంధనాత్ మృత్యోర్మత్స్యమామృతాత్. నేను కూడా ఒకసారి చెప్తాను. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. అంటే ఈ జనన మరణ చక్రంలో నుంచి నన్ను రక్షించి నాకు మోక్షాన్ని ఇవ్వు అనేది దీని యొక్క అసలైన అంతరార్థం. ఇప్పుడు ఇందులో ఆ ఒత్తులు మింగేశాడు చూడండి సార్ వాడు. అజయ్ గారు ఓం త్ర్యంబక యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారక విబంధనాత్ అంటే ఆ యొక్క దోసకాయ చెడు తనంత తాను ఏ విధంగా ఊడిపోతుందో ఆ విధంగా నన్ను నా యొక్క అంత్య గడియల్లో ఆ విధంగా తీసుకెళ్లి నాకు మోక్షాన్ని ప్రసాదించు అని చెప్పేసి. అంటే ఆ మనం చనిపోయేటప్పుడు చాలా బాధలు పడతారు కొంతమంది కదా ఆ విధంగా కాకుండా దోసకాయకి తొడుగుకి ఏ విధంగా పండిన తర్వాత అది తనంత తాను ఊడిపోతుందో ఆ విధంగా పోవాలి ప్రాణం అని చెప్పేసి తర్వాత మోచివ్వమని ఆ శ్లోకం యొక్క భావం అనమాట. అదే దానిలో ఇంకా చాలా గొప్ప అర్థం ఉంది. ఈ దోసకాయ తొడు అనేది కరెక్ట్ కాదు సార్ నేను చదివాను కానీ మనం అది పక్కన పెడదాము. దాన్ని చాలా గొప్ప మీనింగ్ ఉంది కానీ మనం ఇప్పుడు ప్రస్తుతం అతని కామెడీ మీద ఫోకస్ చేద్దాం. సున్యాస మరణం వినాదైన్యన జీవనం అని చెప్పారు పెద్దలు. అంటే నల్లపెట్టి గారు చెప్పినట్టు దోసకాయ నుంచి ఎట్లాగైతే ఆ తీగ నుంచి ఊడి కింద పోయి పెట్టారో అట్లాగా వీళ్ళేమనుకుంటారు అంటే మహా మృత్యుంజయ మంత్రం అంటే
మరణం లేకుండా ఉండడానికి చదువుతారని అనుకుంటారు పిచ్చోళ్ళు వీళ్ళు. అవునవును, పుట్టిన వాడు ఎవడైనా చనిపోతుంది, కానీ ఎలాంటి బాధ లేకుండా ఒక బాగా పండిపోయినటువంటి దోసకాయ ఎలాగైతే ఆ దోస తీగ నుంచి విడిపోతుందో అంత ఈజీగా నాకు మీ సునాయాస మరణం రావడానికి చేస్తారా బాబు, అది తెలుసుకోరారే. సార్ మనం ఇప్పుడు ఒక్కసారి చాగంటి గారు ఎలా అన్నారు, ఇతని ఉచ్చారణ ఎలా ఉంది అనేది కూడా ఒకసారి పరిశీలిద్దాము. ఇప్పుడు ఆయన ఎలా మాట్లాడారు, ఆయన ఎక్కడ ఒత్తులు ఇచ్చాడు, ఆయన ప్రొనౌన్సియేషన్ ఎలా ఉందో చూడండి. ఇప్పుడు మన హనీ జాన్సన్ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉందో చూడండి. సుగంధిం ఆడా దీకి పక్కలింది, సుగంధిం పుష్టివర్ధనం రావాలి. అవును, అంటే ఇప్పుడు అక్కడే తుస్తుమని పోయే తుస్తుమని పొరుగు పోలా హనీ జాన్సన్ పొరుగు. అంటే ఈ సంస్కృతంలో వర్డ్స్ కి ఎట్లా మీనింగ్ మారిపోతా తెలుసే కదా, కృతజ్ఞుడు అంటే వేరే, కృతజ్ఞుడు అంటే వేరే వేరే మీనింగ్లు వస్తాయి. ఆ విధంగా పొక్కిలి వల్ల కూడా మారిపోతుంది అనమాట. సుగంధిం అని చెప్తే ఈయన సుగంధిం అని అంటున్నాడు. ఇంకా ఇప్పుడు అతను ఇక్కడ ఏ వీర కంకణం కట్టుకోడు తుసు పోయిలే సార్, పోయిందా లేదా. ఇంకోటి ఇంకోటి ఆయన ఏమన్నాడు, చాగంటి గారు ఏమన్నారు, ఈ శ్లోకం చెప్పేసి అర్థం తెలుసా, వెళ్ళి అర్థం చెప్పగలుగుతారా అన్నాడు. అవునవును అన్నారు. మరి ఈయనకు అది వినపడలేదా, అది కూడా కోటేశ్వర గురు గారు ఎప్పుడో పాతని చెప్తే ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేసేసి ఆ పదం ఒకటి నేర్చుకొని మళ్ళీ వీడియో వేస్తాడు ఈయన. ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆ శ్లోకం నేర్చుకుని ఆ ఒక్క వర్డ్ నేర్చుకొని వీడియో చేస్తున్నాడు ఇప్పుడు. మరి ఆయన అర్థం చెప్పగలరా మీరు అని అన్నాడు. మళ్ళీ అది ఎందుకు వినపడలేదు ఆయనకి, మళ్ళీ అర్థం నేర్చుకోవాలి కదా, శ్లోకం మొత్తం నేర్చుకో అర్థం నేర్చుకోవాలి కదా, మరి మరి ఎందుకు దాన్ని చెప్పలేకపోతున్నాడు. సరే ఇంకా కామెడీ మిగతా ముందుకు తీసుకెళ్దాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. మళ్ళీ వద్దనమే మర్చిపోయినాడు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం అక్కడ నేర్చుకుంటాడు, జనాల్లోకి వచ్చేసరికి అది మర్చిపోయింటాడు. అవునవును. దీని తర్వాత ఇతను మెయిన్ గా మన గురువు గారిని ఆక్షేపించింది, ఆయన విమర్శించింది ఎందులో అంటే, గురువు గారు ఏం చెప్పారంటే అక్కడ త్రయంబకం క్షేత్రంలో పుణ్య నదులు ఉన్నాయి, త్రయంబకం క్షేత్రంలో క్షేత్రం వెళ్ళి నేను దర్శించుకున్నాను సార్, అక్కడ శివలింగానికి మూడు ముఖాలు ఉంటాయి, అసలు చాలా గొప్ప క్షేత్రం త్రయంబకం, అక్కడ ముఖ్యం ఏంటంటే అక్కడ శ్రాద్ధ కర్మలు చేస్తారు ఎక్కువ, అక్కడ శ్రాద్ధ కర్మలు చేస్తారు, అక్కడ ఆ పుణ్య నదుల్లో ఈ అస్థికలు కలుపుతారు, కాశీలో కలిపినట్టే అలా కలిపిన పుణ్య నదుల్లో అస్థికలు కలిపినప్పుడు అవి కొన్ని రోజులకి కరిగిపోతాయంట నీళ్ళల్లో. ఆ కేవలం ఆ మహిమ అనేది త్రయంబకం క్షేత్రంలోనే ఉంది అని ఆయన చెప్పారు. ఇతను దీనికి ఏమంటాడంటే, ఆయన అలా అన్నాడు, ఆయన అజ్ఞానంతో అలా అన్నాడు, అది మహిమని, మహిమ కాదు, అక్కడ నీళ్ళల్లో పొల్యూషన్ ఎక్కువైపోయి యాసిడ్ కలిసిపోయి నీళ్ళల్లో నీళ్ళకి అసిడిటీ ఎక్కువైపోయి అలా ఎముకలు కరిగిపోతున్నాయని మనకు ఒక వీడియో కూడా చూపిస్తాడు, దాని గురించి కూడా మాట్లాడతాడు చూడండి. ఏడు పెద్ద గొప్ప చాగండి, మీకు మీకు గొప్ప, మీ ప్రవచన కర్త క్రైస్తవుడి ముందు ఎవరైనా గొప్ప కాదు. అమ్మో, క్రైస్తవుడి ముందు ఎవరైనా గొప్ప కాదండి సార్, ఏంటిది క్రైస్తవుడు అంటే గొర్రె, గొర్రెకి బుర్ర ఉండదు, అలా గొర్రెలే ఇలా మతం మారతాయి. ఇప్పుడు నేను ఒకటే అడుగుతాను అజయ్ గారు, ఇప్పుడు భగవంతుడు అరే నువ్వు హిందూగా పుట్టు, నువ్వు ముస్లిం గా పుట్టు, నువ్వు క్రిస్టియన్ గా పుట్టు అని అన్నప్పుడు వీడు ఆదేశించాడు, వీడు చెప్పే దేవుడే అన్న అనుకుందామండి, మిమ్మల్ని హిందూగా నన్ను హిందూగా వీడిని కూడా హిందూగానే పుట్టించాడు, ఆ భగవంతుడి మాటే వీడు కాదని మతం మారిన గొర్రెలు వీళ్ళని ఏమనాలి. నిజమే కదా. అవును సార్, వీడిని భగవంతుడు అరే నువ్వు ఆ మతానికి నువ్వు అడ్జస్ట్ అవుతా, నువ్వు మోక్షాన్ని మరణాన్ని హిందువుగా పుట్టిస్తే ఆ భగవంతుడు మాటే కాదని ఇటు గొర్రెగా మారిన ఈ గొర్రెగాడు, ఈ గొర్రె క్రైస్తవుడు, ఈ బర్మ క్రైస్తవుడిని ఏమనాలి మనం అసలు. ఇంకా చూద్దాం, బైబుల్ చదువుకునే ముందు బైబుల్ చదివే ముందు ఎవడైనా చిన్నోడే. అమ్మో, బైబుల్ చదివే వాడి ముందు ఎవడైనా చిన్నోడే అంట. బైబుల్ గుర్తు కూర్చుకోరా బాబు, నిజమే.
నువ్వు అంది కరెక్ట్ ఆ భూత పుస్తకాన్ని మేము చదవాలి నిజమే త్రయంబకు యజామహే సుగంధము వాడు సుగంధం అంటే సుగంధం అనుకుంటున్నాడు సుగంధ వాటర్ కాదు ఇప్పుడు కాదు అజయ్ గారు ఛాలెంజ్ గా తీసుకున్న తర్వాత ఆయన ఒక్క శ్లోకం చెప్తే నాలుగు శ్లోకాలు నేర్చుకొని ఈయన ప్రొడ్యూస్ చేయాలి ఆ శ్లోకం చెప్పింది కూడా మొత్తం శ్లోకం కూడా నేర్చుకోకుండా వచ్చి ఈడ ప్రొడ్యూస్ చేస్తున్నాడు చిన్న కరెక్షన్ సార్ మీరు ఏమనుకోవద్దు అది మంత్రం శ్లోకం కాదు శ్లోకం వేరే మంత్రం మంత్రంలే మంత్రం వేరే కరెక్ట్ లే శ్లోక రూపంలో ఉండే మంత్రంలే మంత్రం ఇంకా చూద్దాం కామెడీ మనం అప్పుడే వదిలిపెట్టకూడదు కామెడీ మంచి కామెడీ చదువుకోవడానికి కలేజీ కావాలా కలేజీ నిజంగా కావాల్సిందే సార్ ఈ వేదాలు అవన్నీ ఆ స్వరయుక్తంగా పాడాలంటే అది నిజంగా నా వల్ల కూడా కాదు నేను చెప్తున్నా చాగంటి కోటేశ్వరరావు గారు క్రైస్తవులకి విసిరిన ఛాలెంజే కాదు అది ఇప్పుడు ఆయన ఛాలెంజ్కి నా వల్ల కూడా కాదు ఆయన చెప్పినట్టు కంఠం తల పాడడం స్వరయుక్తంగా పాడడం అనేది అది నేను ఒప్పుకుంటాను సార్ మరి వీడికేం ఒప్పుకునే దానికి సుగంధం సుగంధ వాటర్లో సుగంధం స్వరం ఉంటది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయతనవాన్ భవతి అగ్నిర్వాపమాయతనం ఆయతనవాన్ భవతి యో అగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై అగ్నేరాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి ఇలా ఒక స్వరం ఉంటుంది దానికి అవును సార్ చాలా బాగా పాడారు గారు అది మంత్రపుష్పంలో అది కనిపిస్తే కదా ఏ పొద్దుములు ఆయతనం వేద ఆయతనం వేద ఆయతనం వేద అంతే కదా అంటాడు ఒక్క నిమిషం వీడియో ప్లే చేద్దాం అప్పుడే ఇంకా చాలా ఉంది వీడియో మారేడు సుగంధి చదువుకోవడానికి ఏం చెప్పాడు విన్నాడు తెలుసండి అంటాడు ఎమికేసేస్తే కరిగిపోతుందట ఎలా కరుగుతుంది తెలియదట ఎందుకు కరుగుతుంది అంటే ఆ నీటిలో కెమికల్స్ ఎక్కువ అయిపోయి నీరు పారైపోతే కరిగిపోతుంది అతనికి తెలియదు ఆ సంగతి అది అది అంటే ఇతను అదే అదే నేను చెప్తాను ఇతను భలే తమాషా సార్ చూడండి ఇతను ఒక గ్లాస్ పెట్టి ఒక వీడియో తీసుకొచ్చాడు యూట్యూబ్ లో నుంచి ఆ గ్లాస్ లో నీళ్లు పోసి దాంట్లో హెచ్సిఎల్ యాసిడ్ వేసి కొంచెం ఎముకేసి అలా తిప్పితే ఎముక కొంచెం మెత్తబడింది అనమాట మనకి చూపిస్తాడు ఆ వీడియో మనకి క్లియర్ క్లారిటీగా అయితే కనిపించదు ఇదే ఆ వీడియో ఇతను ఏం చెప్తాడంటే ఇలా నీళ్ళల్లో యాసిడ్ కలిసిపోయింది ఆ కెమికల్స్ గారత ఎక్కువ అయిపోతే ఏం కరిగిపోద్ది దీన్నో పెద్ద గొప్పలా అనుకుంటాడు నీకు కూడా తెలుసా ఎముకను తీసుకెళ్ళి మీరు తాగుతారా థమ్సప్ దమ్మందని అడుగుతారు కదా థమ్సప్ లో వేసినా ఎముక కరిగిపోద్ది అంటాడు ఇప్పుడు థమ్సప్ లో మరి ఒక్క నిమిషం నేను చెప్తాను థమ్సప్ లో నీళ్ళల్లో నిజంగానే యాసిడ్ పోస్తే ఎముక అనేది కొన్ని రోజులు కరిగిపోద్ది అది 100% అతను చెప్పింది కరెక్టే కానీ అక్కడ ఎంత పిహెచ్ వాల్యూ ఉండాలి ఎంత యాసిడ్ కలవాలి అనేది మీరు చూస్తే చాలా స్ట్రాంగ్ పిహెచ్ వాల్యూ ఉండాలి మనకి ఆ పుణ్యక్షేత్రాల్లో ఉండే నదుల్లో ఉండే నీళ్లు డైరెక్ట్గా తాగుతారు అక్కడ ఉండే ప్రజలు తర్వాత ఆ నదిలో ఉండే నీళ్ళు డైరెక్ట్గా స్నానం చేస్తారు అంటే ఆ నీళ్ళల్లో ఉండే పిహెచ్ వాల్యూ అందులో ఉండే ఎసిడిటీ వాల్యూ ఇతను చూపించిన ఆ ల్యాబొరేటరీలో ఉండే నీళ్ళల్లో కలిపిన ఎసిడిటీ వాల్యూ ఒకటి కాదు ఆ నీళ్ళల్లో ఇతను చూపించినట్టుగా హైడ్రోక్లారిక్ యాసిడ్ కలపలేదు అంత ఎసిడిటీ లేదు కానీ అక్కడ ఎముకలు కరిగిపోతున్నాయి అదే అక్కడ మహిమ అని ఆయన చెప్పారు వీడికి తెలిసిన ఈ మిడిమిడి సైన్స్ జ్ఞానం ఉపయోగించి దీన్ని వక్రీకరిస్తున్నాడు మీరు చెప్పండి సరిగ్గా ఇంకోటి అదే గారు ఇప్పుడు ఆ వాటర్ ఆ త్యంబక క్షేత్రం ఉండే వాటర్ తాగుతున్నారు ఈయన ఎముకేసి కరగబెట్టారు కదా యాసిడ్ వేసేసి అది తాగి బతకమని విండి అది తాగి కాబట్టి తాగి చూపించి ఆ వాటర్ ఈ వాటర్ ఒకటే కాబట్టి దీంట్లో యాసిడ్ కావచ్చు దాంతో యాసిడ్ ఉందంటే ఒప్పుకోవచ్చు ఇంకొకటి ఇంకో క్లారిఫికేషన్ ఈ విధవలు ఎవరైనా సమాధానం చెప్తారేమో అడగండి గంగా నదిలో వాటరు అది మనం అక్కడ వాటర్ తీసుకుంటే అక్కడంతా చాలా పూలు అవి ఇవన్నీ కలిసి కలుషితంగా ఉంటాయి కానీ అది మన బాటలో పెడితే మామూలు అక్కడ తీసుకొని వచ్చి తీసుకొచ్చి పెట్టామంటే సంవత్సరం దాకా 2 సంవత్సరాలైనా కూడా అది పురుగు పట్టవు
మనం మామూలు వాటర్ మనం ఇక్కడ ఉన్న వాటర్ తీసుకొచ్చి పెడితే కన్నా ఒక బాటిల్లో గంగా వాటర్ తీసుకొచ్చి పెడితే కన్నా ఇది కొన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఏమి కాదు దీంతో పురుగులు పడతాయి దానికి ఏం మరి సైన్స్ సైంటిఫిక్ గా రుజువైంది అది గంగా నదిలో హానికరమైన బ్యాక్టీరియాలు ఇవన్నీ కూడా పెరగడం లేదు గంగా నది నీళ్ళకి గొప్ప శక్తి ఉందని సైన్స్ సైంటిస్టులే రుజువు చేశారు మీరు చెప్పండి సార్ ఆశ్లేష గారు కరెక్టే సైన్స్ దాంట్లో బాక్టీరియా పెరగడం లేదు అని అని చెప్పారు ఎందుకు పెరగడం లేదు అంటే అది మహిమ ఉన్నట్లే కదా అది చెప్పలా ఎందుకు పెరగడం లేదు ఏ నదిలో ఏ నదిలోనైనా బాక్టీ ఏ నదిలో బాక్టీరియా పెరుగుతుంది గంగా బాక్టీరియా ఏంటి దాని ప్రత్యేకత ఏంటి అది కనుక్కోవాలి కదా అదే మహిమ అంతే తర్వాత అండి ఇప్పుడు డాన్సన్ చేయాల్సింది ఏంటంటే వీడికి నిజంగా దమ్ముంటే కనుక ఫస్ట్ అక్కడ గురుగారు చెప్పిన ఎక్కడైతే త్రయంబకంలో ఉన్న నీళ్ళని తీసుకొచ్చి ఒక ల్యాబొరేటరీకి పంపించి దాన్ని టెస్ట్ చేయించాలి టెస్ట్ చేయించి దాని పిహెచ్ ఎంత ఉంది దాని ఆస్మోలారిటీ ఎంత ఉంది అది అసలు తాగదగిందనా కాదా అనేసి ఒక రిపోర్ట్స్ వాళ్ళకి చూపించాలి ముందు ఆ ఎదురుకున్న గొర్రెలు ఉన్నారు కదా ఆ గొర్రెలకి చూపించాలి ఆ గొర్రెలకి చూపించి ఇప్పుడు వీడు ఏదైతే యాసిడ్ పోస్తే యాసిడ్ ఇప్పుడు మీరు మంచి పాయింట్ చెప్పారు ఆ నీళ్ళల్లో మనుషులు దిగుతున్నారు దాంట్లో అంత ఎసిడి ఎముకలు ఇరిగి కరిగిపోయేంతటువంటి ఎసిడిటీ ఉంటే మరి దిగిన వాళ్ళు మరి వాళ్ళు అసలు చర్మం ఎముక కరిగిపోయితే ఎముక కరిగిపోయే స్థితి ఉంటే చర్మం నిలబడుతుందా చర్మం మాడిపోదు ఆ మాత్రం కామన్ సెన్స్ లేకోకుండా వాళ్ళు ఎర్రి బెర్రలు చేసి మాట్లాడుతున్నారు ఫాస్టర్లో అవునా కదా అండి అవును సార్ ఒక్క నిమిషం ఎంత మూర్ఖత్వం అంటే అంత మూర్ఖత్వం ఇంకా ఇంకా మంచి కామెడీ ఉంది సార్ ముందు తొడలు కొడతాడు చూడండి కరిగిపోతుంది మాకు చెప్పకి కథ త్రయంబక యజమాని సుగంధం పుష్టివర్ధనం అనడానికి పెట్టి పుట్టాల అమ్మ మామూలు కామెడీ ఇతని పేరు చాగంటి కోటీశ్వరరావు గారు మళ్ళీ భారతదేశం నా మాతృభూమి అంటారు ఈ వీళ్ళందరి పిల్లలు ఎక్కడ చదువుకుంటారు తెలుసా మళ్ళీ అమెరికాలో భారతదేశం మాతృభూమి అంటే అమెరికాలో చదువుకోకూడదా అమెరికాకి వెళ్ళి ఉద్యోగం చేయకూడదా తప్పేంది సార్ అమెరికా వాళ్ళు రమ్మంటున్నారు కాదు కాదు అది కాదు అది కాదు అజయ్ గారు ఎక్కడో ఇజ్రాయెల్ లో పుట్టిన దేవుడి ఇంపోర్టెంట్ చేసుకొని ఇండియాలో ప్రచారం చేస్తాడు వీళ్ళు అమెరికా పోయి చదువుకోకూడదా అవును సార్ ఇప్పుడు వీడు చదువుకోవాలంటున్నాడు కదా మరి అమెరికా వాళ్ళని రానియొద్దని చెప్పండి ఇండియన్స్ ని ఇండియన్స్ కి ఇక్కడ చదువుకోవడానికి అవసరం లేదు అని చెప్పించండి మరి మీకు దమ్ముంటే మనమే ఊరినే చదువుకోవడం లేదు సార్ మనం డబ్బులు కడుతున్నాం చదువుకుంటున్నాము వాళ్ళు రమ్మంటున్నారు దాని తప్పే ఉంది కామన్ సెన్స్ కూడా లేదు సార్ అరే బాబు మీరు కనిపెట్టి కూడా మార్కెట్ లో అమ్మమాకండి లేకపోతే హిందువులు కొనకూడదని చట్టం చేయండి నీ ముష్టి వస్తువులు ఎవడు కొనుక్కుంటాడు అవును నిజమే నీకు డబ్బు అంతే అంటే ఆయన అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ చదువులు లేవు అక్కడెందుకు చదువుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ లేఖనే కదా అన్నట్లు ఇక్కడ ఉన్న సంస్కృతిలో తక్షశిల నలంద ప్రపంచంలో ఉండే మొత్తం ఎక్కడెక్కడ వాళ్ళంతా వచ్చి చదువుకునేవాడిని నాశనం చేసింది మీరే కదా ఎవరుండారు మొత్తం తక్షశిల నలంద అసలు ఈ పాషాణ మతం లేకపోతే ఈ రోజు ఇండియా ఎంత వెళ్ళిపోయేదంటే తక్షశిల నలంద ఈ విశ్వవిద్యాలన్నీ అలాగే ఉండేటివి మన పురాప్రాకృతమైన ఆ శిల్ప సంపద అంతా అట్లే ఉండేది ఎంత వైభవోపేతంగా ఉండేదో వీళ్ళు వీళ్ళు రాగ ఈ పాషాండ మతాలు లేకుండా ఉంటే కదా ఎంత ప్రపంచమే ఎంత ప్రశాంతంగానే ఉండేదో అది ఊహించుకుంటే స్వర్ణయుగంగా ఉండేది అనిపిస్తుంది మీకు ఒక విషయం చెప్పాలి సార్ ఇక్కడ ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ ఎక్కడ ఉండేదో తెలుసా మీకు ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ ఈజిప్ట్ లో అలెగ్జాండ్రియా అనే నగరంలో ఉండేది అలెగ్జాండ్రియా అనే నగరాన్ని నిర్మించింది హెలెన్ అనే అలెగ్జాండర్ యొక్క కమాండరు ఎంత పెద్ద లైబ్రరీ అంటే ప్రపంచంలో ప్రతి దేశంలో ప్రతి భాషలో రాయబడిన ప్రతి బుక్కు కూడా ఒక కాపీ అక్కడ ఉండేది ఆ లైబ్రరీని తగలబెట్టింది క్రైస్తవులు అసలు అక్కడి నుంచే ఈ సైన్స్ అనేది పుట్టింది ఆ లైబ్రరీలో దగ్గరే ఒక విశ్వవిద్యాలయం ఉండేది అక్కడి నుంచే సైన్స్ అనేది పుట్టింది తర్వాత వీడు ఏ యూనివర్సిటీల గురించి మాట్లాడుతున్నాడో ఆ యూనివర్సిటీలో ఉండే మేధావులు ప్రొఫెసర్లు అందరూ కూడా నాస్తికులే అందరూ బైబిల్ని క్రైస్తవ మతాన్ని విమర్శించేవాళ్ళే అవును తర్వాత కానీ వీళ్ళేమంటారంటే సైన్స్ అంతా బైబిల్ నుంచి వచ్చింది అంటారు అంటే చూద్దాం ఇంకా ఏమంటారు భారతదేశం నా మాతృభూమి ఇక్కడ
ఇక్కడికి ప్రవచనాలు చెప్తూ అందరినీ మోసం చేసి పిల్లలందరూ ఇలా ఎక్కడ చదువుకుంటారు? అది అమెరికాలో చదువు అడ్డా క్రైస్తవ గడ్డా ఈ దొంగలు వీళ్ళందరూ నిజం ఓపెన్ గా చెప్తున్నాను దొంగ మాట్లాడటం కాదు నిజాన్ని నిజాయితీగా నిరూపించారు అలా చెప్తున్నాను ఇదే ఇదేంటండి ఈ రాయలసీమ ఈ రాయలసీమ గడ్డ మీద దేవుని బిడ్డగా చెప్తున్నాను మీలాంటి వాళ్ళందరినీ కూడా దేవుని వైపు మోకరిల్లించినంత వరకు యుద్ధం సాగుతూనే ఉంటది అమ్మో రాయలసీమ గడ్డ మీద దేవుడి బిడ్డగా చెప్తున్నాను ఈ మాట అంటే మన మీద యుద్ధం చేస్తున్నారంట సార్ మనం ఏదో వాళ్ళు ఏదో మత ప్రచారం చేస్తున్నారు అనుకుంటున్నాము బిడ్డ గడ్డ అనే ప్రాస కూడా వాడాడు మన మీద యుద్ధం చేస్తున్నారంట మనం అందరం కూడా యేసును ఒప్పుకునే వరకు వాళ్ళు యుద్ధం ఆపరంట మీరు చెప్పండి సార్ మోకరిల్లాలంట పని పాటు లేదనుకున్నారా నువ్వు ఇజ్రాయెల్ దేవుడు ఇచ్చినా కూడా అవును ఆడి మూడు మేకలు పీక్కులేక ఆడే చేస్తే వాడిని దేవుడు అంటే ఏంట్రా అరే అరే బర్మ క్రైస్తవుడా ఆడి మూడు మేకలు పీక్కులేక వాడు పియోమొర్రు అంటుంటే వాడిని దేవుడిని చేసేసి నువ్వు దశమ భాగాలు దొబ్బడానికి తప్పించి ఈ మతం ఎందుకు పనికిరాదు సార్ నేను ఒక ప్రశ్న చెప్పండి సార్ మీరు ఎదురుకుంటే గొర్రెలు అర్థం చేసుకోవాలి దశమ భాగాలు తీసుకుంటున్నారు తప్పించి వాడిని బర్మ క్రైస్తవుని పెంచి పూజిస్తున్నారు తప్పించి మీకు ఎందుకు పనికిరారా మీరు ఇప్పుడు ఏమైతుందంటే అక్కడ ఉన్న గొర్రెలను కాపాడుకోవాలంటే ఇలాంటి అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది వాళ్ళకేం తప్పు లేదు ఎందుకంటే పుట్టపోటీ కోసము ఎన్నో ఏవో చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి అక్కడ గొర్రెలని పక్కకు పోకోకుండా ఇప్పుడు దారి ఎక్కువైపోయింది కదా అంటే ఇప్పుడు వాళ్ళు ఆత్మరత్నంలో పడిపోయారు కాబట్టి ఇలా వాళ్ళు ఈ విధంగా చెప్పారు ఈ విధంగా చెప్పారని చెప్పేసి దానికి సమాధానం వచ్చిన దాంట్లో సమాధానం చెప్పుకుంటా అక్కడనో గొర్రెలను సంతృప్తిపరచడమే వీళ్ళ కర్తవ్యం అయిపోయింది బైబిల్ గురించి చెప్పడం కాదు బైబిల్ గురించి చెప్పడం ఎప్పుడో వదిలేశారు మన గ్రంథాల్లో ఉండేది చెప్పేసేసి అక్కడ ఉన్న వాళ్ళని బయటికి పోకుండా ఎలా కాపాడుకోవాలనేదే వీళ్ళు ప్రథమ కర్తవ్యుడు ఉండేది నేను నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను సార్ ఈ బర్మా దేశం నుంచి బర్మా దేశం నా మాతృభూమి అని అక్కడ ప్రమాణాలు చేసి బర్మా దేశం నుంచి పారిపోయి భారతదేశంలోకి వచ్చి ఒక శరణార్థిగా తలదాచుకున్న ఈ బర్మా క్రైస్తవుడికి భారతీయుల్ని విమర్శించే హక్కే లేదు ఇప్పుడు ఆయన ఇప్పుడు చాగంటి గారు వాళ్ళ పిల్లలు అమెరికాలో చదువుకున్నారని వీడు చెప్పింది ఉత్తమాటలే దానికి ఎటువంటి ఆధారాలు లేవు ఆయన ఒకవేళ పంపించినా చదువుకున్నా ఆయన నా మాతృభూమి అని చెప్పాడు వాళ్ళ పిల్లలు కూడా అదే చెప్తున్నారు అమెరికాకి వెళ్ళి కూడా వాళ్ళు అదే చెప్తున్నారు అందు కానీ వాళ్ళు ఎక్కడ అమెరికాకి లీగల్గా వెళ్ళారే కానీ ఇల్లీగల్గా శరణార్థులుగా వెళ్ళలేదు కానీ ఈ బర్మాలో పుట్టిన వీడు ఇల్లీగల్గా ఒక శరణార్థిలాగా ఇట్లాగా బిచ్చమెత్తకుండా నాకు ఆశ్రయం ఇవ్వండి భారతదేశంలో ఇక్కడ మేము అడుగు తింటున్నాము మీరు మాకు కొంచెం ముష్టేయండి అని భారతదేశానికి ఇలా చేతులు పెట్టుకొని వచ్చాడు వీడు ఇప్పుడు భారతీయుల్ని భారతీయుల యొక్క దేశభక్తిని శంకించే దగ్గరికి వచ్చాడు సార్ ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు అంటే ఇక్కడున్న మామూలుగా ప్రవచనకర్తలు కూడా ఆయనలాగా ధారాళంగా చెప్పాలంటే మా చేత కాదని చాలా మంది అంటారు ఆయన ఉపన్యాసం మొదలు పెట్టిందంటే 2.5 గంటల 3 గంటల్లో కదలకోకుండా కూర్చోగలుగుతాడు ఏ చూడడు ఆయన నోటి నుంచి ధారాపదంగా వస్తుంటాయి శ్లోకాలు గాని పద్యాలు గాని ఆయన చెప్పడం గాని అసలు ప్రేక్షకులు కట్టిపడేస్తాడు మరి వీడు ఛాలెంజ్ గా ఇస్తున్నాడు కనీసం 4 శ్లోకాలని చెప్పాలి కదా 4 శ్లోకాలు కాదు అసలు మహామృత్యుంజయ మంత్రం పూర్తిగా కూడా నేర్చుకోరాల అక్కడ ఆయన వీడియో సగమే ప్లే చేశాడు వాడికి చివరిది రాదు సార్ పలకడం వాడికి రాదు అందుకే సగమే చెప్పాడు అజయ్ గారు ప్రాక్టీస్ చేసేసి ఇంట్లోనేమో నేర్చుకుంటాడు ఇంట్లో కష్టపడి చెప్పింటాడు శ్లోకమంతా జనాలు వాడికి నోరు పగలలేదు అది అందుకు అట్లా అవును ఎందుకంటే మనకు చెప్పడానికి మనం కొద్ది ప్రిపేర్ అయినా కూడా 100% ప్రిపేర్ అయినా కూడా స్టేజ్ ఎక్కితే 50% మాత్రమే మనము ప్లే ఇచ్చి డిస్ప్లే చేయగలుగుతాము అట్లా వీడి ఇంట్లో శ్లోకమంది నేర్చుకుంటాడు పాపం అక్కడికి వచ్చిన తర్వాత 100 రూపాయలు అవి అలా కాబట్టి మనం ఫైనల్ గా కంక్లూజన్ ఇద్దాం ప్రేక్షకులకి వాళ్ళు మన మీద యుద్ధం చేస్తున్నారు హిందువులు వాళ్ళు ఏదో మీరు వాళ్ళు ప్రేమ మతం శాంతి మతం అని మీరు మోసపోవద్దు అతనే చెప్తున్నాడు ప్రతి ఒక్క హిందువు కూడా యేసుని ఒప్పుకొని యేసు బొమ్మ ముందు మోకరిల్లే వరకు యుద్ధం ఆపడంట వాళ్ళు యుద్ధం చేస్తుంటే మనం ఏం చేద్దాం మనం చెక్కపద్యం చేసుకుందామా మనం కూడా యుద్ధానికి సంసిద్ధం అవుదామా
అంతే కదా మరి మనం అట్లీస్ట్ డిఫెన్స్ చేసుకోవాలి కదా సార్ డిఫెన్స్ కాదు సార్ మనం అఫెన్స్ చేయాలి ఎప్పుడు డిఫెన్స్ ఉండకూడదు ద బెస్ట్ డిఫెన్స్ అవును డిఫెన్స్ కాదు మనం అఫెన్స్ ఉండాలి వాడు ఎదుటి వాడు కొడతాడు అని మనకు తాటస్తాడు వెంటనే మనం కొట్టేసేలా అది వాడు కొట్టిన తర్వాత చూస్తామని అంటే కాదు కరెక్ట్ సరే సార్ ఇంకా వీడియో ముగించేద్దాం హరి ఓం రైట్ ఎట్ వాట్